నీ ఆత్మతోనూ ప్రాణంతోనూ మరియు శరీరముతోనూ దేవుని మహిమపరచినట్లు ఈ విధంగా ప్రార్థించుము. ప్రభువా, నా ఆత్మయు జీవమును శరీరమును మీరాకడయందు నిందారహితంగాను సంపూర్ణముగాను ఉండినట్లు సహాయం చేయండి. ప్రభువా, జీవం గల మీ కొరకు నా ప్రాణం తృష్ణగొనటకు సహాయం చేయండి. ప్రభువా, నా ప్రాణం మిమ్మను సన్నతించుటకు మీరు చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా సహాయం చేయండి. ప్రభువా, ఆత్మయందు తీవ్రత కలిగి మిమ్మను సేవించుటకు సహాయం చేయండి. ప్రభువా, చావునకులోనైన నా శరీరమును మీ ఆత్మ ద్వారా జీవింపజేయండి. ప్రభువా, పరిశుద్ధమును మీకు అనుకూలమైన సజీవ యాగంగా నా శరీరమును మీకు సమర్పించుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, నా దేహంతో మిమ్మను మహిమపరచుటకు సహాయం చేయండి. ప్రభువా, నా దేహంలోని అవయవములను నీతి సాధనములుగా మీకు అప్పగించుకొనుటకు సహాయం చేయండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. రోమా 6:13. నీ కన్నుల కొరకు ఈ విధంగా ప్రార్థించము. ప్రభువా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయండి. ప్రభువా, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనకుండా సహాయం చేయండి. ప్రభువా, నా కన్నుల ఎదుట నుండి మీ వాక్యంలో తొలగిపోకుండా సహాయం చేయండి. ప్రభువా, నా కనుదృష్టి ఎల్లప్పుడూ మీ వైపు ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, నేను మీ వాక్యమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవండి. నీ చెవుల కొరకు ఈ విధంగా ప్రార్థించుము. ప్రభువా, మీ వాక్యం వినబడకుండా నా చెవిని తొలగించుకొనకుండా సహాయం చేయండి. ప్రభువా, మీ వాక్యముకు నేను చెవియొగ్గుటకు సహాయం చేయండి. ప్రభువా, నాలో విశ్వాసం కలుగునట్లు మీ వాక్యమును వినుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ వాక్యమును వినుటకు వేగిరపడుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ వాక్యమును శ్రద్ధగా జాగ్రత్తగా వినుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ వాక్యమును విని దాని చొప్పున చేయుటకు మిమ్మను వెంబడించుటకు సహాయం చేయండి. ప్రభువా, యోగ్యమైన మంచి మనస్సుతో మీ వాక్యమును విని దానిని గ్రహించి అంగీకరించి అవలంబించి ఓపికతో ఫలించుటకు సహాయం చేయండి. నీ నోటి కొరకు ఈ విధంగా ప్రార్థించుము. ప్రభువా, నా నోట బూతులైనను పోకిరి మాటలైనను సరసక్తులైనను ఉచ్చరింపకుండా సహాయం చేయండి. ప్రభువా, నా నోట ఏ దుర్భాష అయినను రాకుండా సహాయం చేయండి. ప్రభువా, మూర్ఖపు మాటలు నా నోటికి రానియకుండా సహాయం చేయండి. ప్రభువా, ఇతర దేవతల పేర్లు నా నోట ఉచ్చరింపకుండా సహాయం చేయండి. ప్రభువా, మీ నామమును వ్యర్థంగా ఉచ్చరింపకుండా సహాయం చేయండి. ప్రభువా, నా నోటికి మీరు కావలి ఉంచండి. ప్రభువా, నిత్యము మీ కీర్తి నా నోట ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ కీర్తితోనూ మీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ నీతిని మీ రక్షణను దినమెల్లా నా నోరు వివరించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేయుటకు సహాయం చేయండి. ప్రభువా, నా నోరు మీకు స్తోత్రం చేయుటకును మీ స్థితిని ప్రచురపరచుటకును సహాయం చేయండి. ప్రభువా, ఉత్సహించు పెదవులతో నా నోరు మిమ్మును గూర్చి గానం చేయుటకు సహాయం చేయండి. ప్రభువా, నా నోటితో మీకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించుటకు సహాయం చేయండి. ప్రభువా, కృతజ్ఞతా వచనమునే నేను ఉచ్చరించుటకు సహాయం చేయండి. ప్రభువా, నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకండి. ప్రభువా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును మీ దృష్టికి అంగీకారములుగా ఉండుటకు సహాయం చేయండి. నీ పెదవుల కొరకు ఈ విధంగా ప్రార్థించుము. ప్రభువా, కపటమైన మాటలు పలకకుండా నా పెదవులను కాచుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా,
నా పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుండా సహాయం చేయండి. ప్రభువా, అబద్ధమాడు పెదవుల నుండి నా ప్రాణమును విడిపించండి. ప్రభువా, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టండి. ప్రభువా, నా పెదవులు మిమ్మును స్తుతించుటకు సహాయం చేయండి. ప్రభువా, నా పెదవులు మూసికొనక నీతి సువార్తను నేను ప్రకటించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ కట్టడలను బట్టి నా పెదవులు మీ స్తోత్రమును ఉచ్చరించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ నోట మీరు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుటకు సహాయం చేయండి. నీ నాలుక కొరకు ఈ విధంగా ప్రార్థించుము. ప్రభువా, చెడ్డ మాటలు పలకకుండా నా నాలుకను కాచుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించండి. ప్రభువా, నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, నా నాలుక మీ నీతిని గూర్చి ఉత్సాహగానం చేయుటకు సహాయం చేయండి. ప్రభువా, నా నాలుక మీ నీతిని గూర్చి మీ కీర్తిని గూర్చి దినమెల్ల సల్లాపములు చేయుటకు సహాయం చేయండి. ప్రభువా, నా నాలుక దినమెల్ల మీ నీతిని వర్ణించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ వాక్యమును గూర్చి నా నాలుక పాడుటకు సహాయం చేయండి. నీ చేతుల కొరకు ఈ విధంగా ప్రార్థించుము. ప్రభువా, మీ పని చేయుటకు నా చేతులు బలపరచండి. ప్రభువా, నా చేతులతో మంచి పని చేయుచు కష్టపడుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ తట్టు నా చేతులెత్తుటకు సహాయం చేయండి. ప్రభువా, పరిశుద్ధ స్థలం వైపు నా చేతులెత్తి మిమ్మును సన్నతించుటకు సహాయం చేయండి. నీ పాదముల కొరకు ఈ విధంగా ప్రార్థించుము. ప్రభువా, నేను మీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, నా పాదమును కీడునకు దూరంగా తొలగించుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నా పాదములను తప్పించండి. ప్రభువా, మీ వాక్యము నా పాదములకు దీపంగాను నా త్రోవకు వెలుగుగాను ఉండుటకు సహాయం చేయండి. నీ హృదయం కొరకు ఈ విధంగా ప్రార్థించుము. ప్రభువా, నా హృదయమును కఠినపరచుకొనకుండా సహాయం చేయండి. ప్రభువా, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేయకుండా సహాయం చేయండి. ప్రభువా, పాపం చేయకుండానట్లు నా హృదయంలో మీ వాక్యమును ఉంచుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, నా హృదయంలో మీ వాక్యములు భద్రం చేసుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, నా హృదయము పట్టుదలతో మీ మాటలను పట్టుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుటకు సహాయం చేయండి. ప్రభువా, నా పూర్ణ హృదయంతో నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు సహాయం చేయండి. ప్రభువా, యథార్థ హృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు సహాయం చేయండి. ప్రభువా, నా పూర్ణ హృదయంతో నేను మిమ్మును స్తుతించుటకు మీ అద్భుత కార్యములను వివరించుటకు సహాయం చేయండి. ప్రభువా, నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణ ఆత్మతోనూ నా పూర్ణ వివేకంతోనూ నా పూర్ణ బలంతోనూ మిమ్మును ప్రేమించుటకు సహాయం చేయండి. ప్రభువా, హృదయపూర్వకముగా నేను మీకు మొరపెట్టుటకు సహాయం చేయండి. ప్రభువా, నా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నా పూర్ణ హృదయంతో మీ యందు నమ్మిక ఉంచుటకు సహాయం చేయండి. ప్రభువా, పూర్ణ హృదయంతో నేను మీ ఉపదేశములను అనుసరించుటకు సహాయం చేయండి. ప్రభువా, మిమ్మును విసర్జింపకుండా మిమ్మును అనుసరించుచు పూర్ణ హృదయంతో సేవించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ కట్టడలను నేను గైకొనుటకు నా హృదయమును లోపరుచుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము మీ కట్టడల విషయమై నిర్దోషంగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, నేను మీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుటకు నా హృదయమును మీరు విశాలపరచండి. ప్రభువా, లోభము తట్టు కాక మీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పివేయండి. ప్రభువా, మీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయండి. ప్రభువా,
మీ వాక్య భయము నా హృదయం ముందు నిలుచుటకు సహాయం చేయండి. ప్రభువా, నా హృదయమును భద్రంగా కాపాడుకొనుటకు సహాయం చేయండి. నీ మనసు కొరకు ఈ విధంగా ప్రార్థించుము. ప్రభువా, వ్యర్థమైన దానియందు మనసు పెట్టకుండా సహాయం చేయండి. ప్రభువా, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుండా సహాయం చేయండి. ప్రభువా, పాపం చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకుము. ప్రభువా, స్థిరమైన మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, నా మనసును నూతనపరచండి. ప్రభువా, నా మనసు మీ మీద ఆనుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, జాలిగల మనసును ధరించుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, న్యాయంగా నడుచుకొనుటకు, కనికరమును ప్రేమించుటకు, దీన మనసు కలిగి మీ ఎదుట ప్రవర్తించుటకు సహాయం చేయండి. ప్రభువా, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచండి. ప్రభువా, ఏక మనసును కలిగి ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, క్రీస్తు యేసును కలిగిన మనసు నేను కలిగి ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ శక్తి ద్వారా నా మనస్సును స్వాధీనంలో ఉంచుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, నా కన్నులారా చూచిన వాటిని మరువకు ఉండినట్లును, అవి నా జీవితకాలం అంతయు నా హృదయంలో నుండి తొలగిపోకుండునట్లును, నా మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుటకు సహాయం చేయండి. నీ ఆలోచనల కొరకు ఈ విధంగా ప్రార్థించుము. ప్రభువా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకుండా మీ వాక్యం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించుటకు సహాయం చేయండి. ప్రభువా, దురాలోచనలు రాకుండా సహాయం చేయండి. ప్రభువా, మిమ్మను ధరించుకొనిన వారమై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుండా సహాయం చేయండి. ప్రభువా, కీడుకు ప్రతికీడు ఎవనికి చేయకుండా మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగేటకు సహాయం చేయండి. ప్రభువా, ప్రతి ఆలోచన మీకు లోబడుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ ఆలోచన కొరకు కనిపెట్టుకొనుటకు సహాయం చేయండి. ఆత్మీయంగా ఎదుగుటకు వాక్యానుసారమైన ప్రార్థనలు. ప్రభువా, మేము శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారమగుటకు మా ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందుటకు ఇందువలన మీకు మహిమయు స్తోత్రమును కలుగునట్లు మేము మీ నీతి ఫలములతో నిండుకొనిన వారమై మీ దినమునకు నిష్కపటులుగాను నిర్దోషులుగాను కావాలనని ప్రార్థించుచున్నాను. ప్రభువా, మేము సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును కలవారమై మీ చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారమై ప్రతి సత్కార్యములో సఫలులగుచు మీ విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో మిమ్మను సంతోషపెట్టినట్లు మీకు తగినట్లుగా నడుచుకొనుటకు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు మీ మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడుటకును తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మమ్ములను పాత్రలనుగా చేసిన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు సహాయం చేయండి. ప్రభువా, ఎడతెగక ప్రార్థన చేయుటకు సహాయం చేయండి. ప్రభువా, స్వస్థబుద్ధి కలిగి ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, శ్రమయందు ఓర్పు గలవాడనై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ ఆత్మచేత నన్ను నడిపించండి. ప్రభువా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఆర్పకుండా సహాయం చేయండి. ప్రభువా, నా అంతరంగ పురుషుని యందు శక్తి కలుగునట్లు నన్ను మీ ఆత్మతో బలపరచండి. ప్రభువా, నేను ఏ దుష్కార్యమును చేయకుండా సహాయం చేయండి. ప్రభువా, ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును నన్ను స్థిరపరచండి. ప్రభువా, సమస్త విధములైన జ్ఞానముతో మీ వాక్యము నాలో సమృద్ధిగా నివసింపజేసుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా,
మీ కృపయందును జ్ఞానమందును నన్ను అభివృద్ధి పరచండి. ప్రభువా, నేను మీ వాక్యమందును మీరు నాయందును ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, నాయందు మీ నామము మహిమవర్చబడుటకు సహాయం చేయండి. ప్రభువా, నా ప్రవర్తన అంతటియందును మీ అధికారమునకు ఒప్పుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, మీరు నన్ను ప్రేమించిన ప్రకారము నేనును అందరిని ప్రేమించుటకు, మీరు నన్ను క్షమించిన ప్రకారము నేనును అందరిని క్షమించుటకు సహాయం చేయండి. ప్రభువా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు మీ వైపు చూచుచు విశ్వాసములో ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి. ప్రభువా, నశించిపోచున్న ఆత్మల పట్ల భారమును దయచేయండి. ప్రభువా, అపవాదికి చోటీయకుండా సహాయం చేయండి. ప్రభువా, ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుండుటకు సహాయం చేయండి. ప్రభువా, నాలో ఉన్న శరీర కార్యములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాముకత్వమును, ద్వేషమును, కలహమును, మత్సరమును, క్రోధమును, కక్షలను, భేదములను, విమతములను మరియు అసూయను తీసేయండి. ప్రభువా, ఆత్మఫలమును అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము మరియు ఆశానిగ్రహమును కలిగి జీవించుటకు సహాయం చేయండి. భర్త చేయవలసిన ప్రార్థన. ప్రభువా, మీరు సంఘమును ప్రేమించినట్లు నేను నా భార్యను ప్రేమించుటకు సహాయం చేయండి. భార్య చేయవలసిన ప్రార్థన. ప్రభువా, మీకు వలె నా భర్తకు లోబడి ఉంటకు సహాయం చేయండి. తల్లిదండ్రులు చేయవలసిన ప్రార్థన. ప్రభువా, నా పిల్లలకు కోపం రేపక మీ యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుటకు సహాయం చేయండి. పిల్లలు చేయవలసిన ప్రార్థన. ప్రభువా, మీ అందు నా తల్లిదండ్రులకు విధేయత చూపుటకు సహాయం చేయండి. యజమానులు చేయవలసిన ప్రార్థన. ప్రభువా, న్యాయమైనది ధర్మానుసారమైనది నా దాసులకు చేయుటకు సహాయం చేయండి. దాసులు చేయవలసిన ప్రార్థన. ప్రభువా, నాకు యజమానులైన వారికి విధేయత చూపుటకు సహాయం చేయండి. నీవు వర్ధిల్లు నిమిత్తము ఈ విధంగా ప్రార్థించుము. ప్రభువా, ఎరుషలేము అన్ని విషయములలో క్షేమాభివృద్ధి పొందుటకు సహాయం చేయండి. ప్రభువా, నేను అన్ని విషయములలో వర్ధిల్లునట్లు నా ఆత్మలో నన్ను వర్ధిల్లింపచేయండి. నీ అవసరతలు తీర్చబడు నిమిత్తము ఈ విధముగా ప్రార్థించుము. ప్రభువా, మీ రాజ్యమును నీతిని మొదట వెదుకుటకు సహాయం చేయండి. నీవు రెండంతలు ఆశీర్వాదం పొందు నిమిత్తము ఈ విధముగా ప్రార్థించుము. ప్రభువా, నా స్నేహితులను రక్షించండి. నీవు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఈ విధంగా ప్రార్థించుము. ప్రభువా, మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును మీ రక్షణను దయచేయమని ప్రార్థించుచున్నాను. యేసు ప్రభు ప్రార్థించమని చెప్పిన విషయములు. ప్రభువా, నా శత్రువులను నన్ను హింసించు వారిని రక్షించండి. ప్రభువా, కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే కనుక కోతకు పనివారిని పంపించండి. ప్రభువా, నేను శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, జరగబో శ్రమలన్నింటినీ తప్పించుకొని మీ ఎదుట నిలవబడటకు శక్తిగల వాడగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, శ్రమదినములు చలికాలమందు సంభవించకుండా సహాయం చేయండి. ప్రభువా, మీరాకడ ఎప్పుడు వచ్చినో తెలియదు కనుక మెలకువగా ఉండుటకు సహాయం చేయండి. బైబిల్లోని దైవజనులు దేవునితో కలిగిన సహవాసము నీవును కలిగి ఉండుటకు ఈ విధంగా ప్రార్థించుము. ప్రభువా, హనోకు వలె మీతో నడుచుటకు సహాయం చేయండి. ప్రభువా, నోవహు వలె మీ ఎదుట నీతిమంతునుగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, అబ్రహాము వలె మీకు స్నేహితుడుగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, యోసేపు వలె మీకు విరోధముగా పాపం చేయకుండా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, మోషే వలె
మీ ఇల్లంతటిలో నమ్మకముగా ఉండటకు సహాయం చేయండి. ప్రభువా, యెహోషువ వలె మీ ఆత్మను కలిగి ఉండటకు సహాయం చేయండి. ప్రభువా, గిద్యోను వలె పరాక్రమము గల బలాఢ్యుడుగా ఉండటకు సహాయం చేయండి. ప్రభువా, దావీదు వలె మీకు ఇష్టానుసారుడుగాను మరియు మీ ఉద్దేశములన్నిటినీ నెరవేర్చుటకు సహాయం చేయండి. ప్రభువా, సొలొమోను వలె వివేకము గల హృదయమును నాకు దయచేయండి. ప్రభువా, ఎబ్బేజ్ సరిహద్దులను విశాలపరిచినట్లు నా ఆత్మీయ జీవితపు సరిహద్దులను విశాలపరచండి. ప్రభువా, యోబు వలె మీ అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుటకు సహాయం చేయండి. ప్రభువా, ఎజ్రా వలె మీ వాక్యమును పరిశోధించి దాని చొప్పున నడుచుటకు సహాయం చేయండి. ప్రభువా, శద్రకు మేషకు అభిజ్ఞగోల వలె ఈ లోకంతో రాజీ పడకుండా మీకు సాక్షిగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, దానియేలు వలె మీకు బహుప్రియునిగా ఉండుటకు సహాయం చేయండి. యేసయ్యా, మీ వలె పరలోకమందున్న తండ్రి చిత్తమును నెరవేర్చుటకు సహాయం చేయండి. ప్రభువా, యోహాను వలె మీ రొమ్మున ఆనుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, స్తెఫను వలె నా ప్రాణమును మీ కొరకు త్యాగం చేయుటకు సహాయం చేయండి. ప్రభువా, కొర్నేలి వలె నా ఇంటి వారందరితో కూడా మీ అందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ మీకు ప్రార్థన చేయుటకు సహాయం చేయండి. ప్రభువా, అపోల్లో వలె లేఖనములందు ప్రవీణుడైయుటకు సహాయం చేయండి. ప్రభువా, పౌలు వలె మంచి పోరాటం పోరాడుటకు నా పరుగు కడముట్టించుటకు మరియు విశ్వాసమును కాపాడుకొనుటకు సహాయం చేయండి. యేసుప్రభువు కొండమీది ప్రసంగము. మత్తయి సువార్త 5-7 అధ్యాయములు విశ్వాస జీవితమునకు పునాదిరాళ్ళ వంటివి. వాటి మీద ఆత్మీయ జీవితమును కట్టుకుంటే బండ మీద కట్టబడిన ఇంటి వలె స్థిరముగా ఉండగలము. ప్రభువా, ఆత్మ విషయమై దీనత్వమును కలిగి ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, నశించుచున్న ఆత్మల కొరకు కన్నీళ్లతో ప్రార్థించుటకు సహాయం చేయండి. ప్రభువా, సాత్వికమును నాకు దయచేయండి. ప్రభువా, నీతి కొరకు ఆకలి దప్పులను నాలో కలిగించండి. ప్రభువా, కనికరమును నాకు దయచేయండి. ప్రభువా, నా హృదయం శుద్ధిగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ వాక్య ప్రకారము సమాధానపరచుటకు సహాయం చేయండి. ప్రభువా, నీతి నిమిత్తము హింసింపబడినప్పుడు ధన్యతగా భావించుటకు సహాయం చేయండి. ప్రభువా, జనులు నన్ను నిందించి హింసించి నా మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించుటకు సహాయం చేయండి. ప్రభువా, నేను లోకమునకు ఉప్పుగా వెలుగుగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, మనుషులు నా సత్క్రియలను చూచి పరలోకమందున్న మిమ్మును మహిమపరచుటకు వారి ఎదుట నా వెలుగు ప్రకాశించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరకుండా సహాయం చేయండి. ప్రభువా, మీ వాక్యమును గైకొని బోధించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ వలె నీతిగా జీవించుటకు సహాయం చేయండి. ప్రభువా, నా సహోదరులను ద్వేషించక ప్రేమించుటకు సహాయం చేయండి. ప్రభువా, నా సహోదరులతో సమాధానం కలిగి ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, మోహపు చూపులను నాలో నుండి తొలగించండి. ప్రభువా, నా మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, నేను మీ కుమారునిగా ఉండనట్లు నా శత్రువులను ప్రేమించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ పరిపూర్ణతలోనికి నన్ను నడిపించండి. ప్రభువా, నేను ధర్మం చేయనప్పుడు వేషధారుల వలె కాక రహస్యంగా ధర్మం చేయుటకు సహాయం చేయండి. ప్రభువా, ఆత్మ సంబంధమైన విషయములను గురించి ప్రార్థించుటకు సహాయం చేయండి. పరలోకమందున్న తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక. ప్రభువా, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. ప్రభువా, నా అనుదిన ఆహారము నేడు నాకు దయచేయండి.
ప్రభువా, నా రుణస్థులను క్షమించుటకు సహాయం చేయండి. ప్రభువా, శోధనలోనికి తేక దుష్టుని నుండి నన్ను తప్పించండి. ప్రభువా, నా రుణములను క్షమించండి. ప్రభువా, మనుషుల అపరాధములను క్షమించుటకు సహాయం చేయండి. ప్రభువా, నా అపరాధములను క్షమించండి. ప్రభువా, నేను ఉపవాసం చేయినప్పుడు వేషధారుల వలె కాక రహస్యమందున్న మీకు కనబడవలనని ఉపవాసం ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, పరలోకమందు ధనం కూర్చుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, సిరికి దాసుడను కాకుండా మీకు దాసుడుగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, ఏమి తిందునో ఏమి త్రాగుదునో అని నా ప్రాణమును గూర్చేయినను, ఏమి ధరించుకుందునో అని నా దేహమును గూర్చేయినను చింతించకుండా సహాయం చేయండి. ప్రభువా, తీర్పు తీర్చకుండా సహాయం చేయండి. ప్రభువా, ప్రతి విషయము మిమ్మను అడుగుటకు, అన్ని విషయములలో మిమ్మను వెదకుటకు సహాయం చేయండి. ప్రభువా, మంచి ఈవులను నాకు దయచేయండి. ప్రభువా, మనుషులు నాకు ఏం చేయవలనని నేను కోరుచున్నానో అలాగుననే వారికి నేను చేయుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ ద్వారమున ప్రవేశించుటకు సహాయం చేయండి. ప్రభువా, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, నేను మంచి ఫలం ఫలించుటకు సహాయం చేయండి. ప్రభువా, అక్రమము చేయకుండా సహాయం చేయండి. ప్రభువా, వాక్యం అనే బండపైన నా ఆత్మీయ జీవితం కట్టబడుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ వాక్య అధికారమునకు లోబడుటకు సహాయం చేయండి. దేవుని చిత్తానుసారుడు, ఇష్టానుసారుడు మరియు హృదయానుసారుడైన దావీదు 119వ కీర్తనలో దేవుని వాక్యమును గురించి, దేవుని ఆజ్ఞలను గురించి, దేవుని శాసనములను గురించి, దేవుని కట్టడలను గురించి, దేవుని ఉపదేశములను గురించి మరియు దేవుని న్యాయ విధులను గురించి అద్భుత ప్రార్థనలు చేశాడు. దావీదు వలె నీవును దేవుని చిత్తానుసారుడుగా, ఇష్టానుసారుడుగా మరియు హృదయానుసారుడుగా ఉండినట్లు ఈ విధంగా ప్రార్థించము. ప్రభువా, తెల్లవారక మునిపే నేను మీకు మొరపెట్టుటకు సహాయం చేయండి. ప్రభువా, రాత్రివేళ మీ నామమును స్మరణ చేయుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించుటకు సహాయం చేయండి. ప్రభువా, నా మీద మీ ముఖకాంతిని ప్రకాశింపచేయండి. ప్రభువా, మీ యందు భయభక్తులు గలవారికందరికీ, మీ ఉపదేశములను అనుసరించే వారికి నేను చెలికాడిగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, మంచి వివేకమును మంచి జ్ఞానమును నాకు నేర్పించండి. ప్రభువా, నేను నీతి న్యాయములను అనుసరించుటకు సహాయం చేయండి. ప్రభువా, సత్యమును నేను కోరుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ త్రోవ విడిచిపెట్టకుండా సహాయం చేయండి. ప్రభువా, అబద్ధములు అబద్ధ మార్గములన్నీ తప్పుడు మార్గములన్నీ నాకు అసహ్యంగాను హేయంగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, కపటపు నడత నాకు దూరం చేయండి. ప్రభువా, ఏ పాపమును నన్ను ఏలనీయకుండా సహాయం చేయండి. ప్రభువా, నేను బ్రతుకునట్లు నా ఎడల మీ దయారసమును కరుణా కటాక్షములను చూపండి. ప్రభువా, నేను బ్రతుకునట్లు నాకు తెలివిని దయచేయండి. ప్రభువా, మీ మార్గములలో నేను నడుచుకొనుటకు మిమ్మల్ని స్తుతించినట్లు నన్ను బ్రతికించండి. ప్రభువా, మీ నీతిని బట్టి నన్ను బ్రతికించండి. ప్రభువా, మీ కృప చొప్పున నన్ను బ్రతికించండి. దేవుని వాక్యమును గురించి దావీదు ప్రార్థించినట్లు నీవును ప్రార్థించుము. ప్రభువా, మీ వాక్యమును ప్రేమించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ వాక్యమును బట్టి నేను ఆనందించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ వాక్యము నాకు ప్రీతికరంగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ వాక్యము నాకు సంతోషకరంగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ వాక్యములు నా జిహ్వకు మధురముగా మరియు నా నోటికి తేనె కంటే తీపిగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా,
మీ వాక్యం మీద నాకు ఆశను దయచేయండి. ప్రభువా, మీ వాక్యం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయండి. ప్రభువా, మీ వాక్యం అనుసరించి నిర్దోషంగా ఉండటకు సహాయం చేయండి. ప్రభువా, దినమెల్లా నేను మీ వాక్యమును ధ్యానించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ వాక్యమందు నన్ను స్థిరపరచండి. ప్రభువా, మీ వాక్యం చేత నా అడుగులను స్థిరపరచండి. ప్రభువా, మీ వాక్యమును బట్టి నా నడతను శుద్ధి చేయండి. ప్రభువా, మీ వాక్యం చేత నన్ను బ్రతికించండి. ప్రభువా, మీ వాక్యం ద్వారా నాకు తెలివిని కలుగజేయండి. ప్రభువా, మీ వాక్యం చేత నాకు నా బాధలలో నెమ్మది కలుగజేయండి. ప్రభువా, మీ వాక్యమును నేను మర్చిపోకుండా సహాయం చేయండి. ప్రభువా, మీ వాక్యం నుండి నేను తొలగిపోకుండా సహాయం చేయండి. దేవుని ఆజ్ఞలను గురించి దావీదు ప్రార్థించినట్లు నీవును ప్రార్థించుము. ప్రభువా, బంగారు కంటెను అపరంజి కంటెను మీ ఆజ్ఞలు నాకు ప్రీతికరంగా ఉండటకు సహాయం చేయండి. ప్రభువా, మీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించి దానియందు నేను నడుచుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ ఆజ్ఞలను నేను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయండి. ప్రభువా, మీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ ఆజ్ఞలను నేను ధ్యానించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుటకు నేను జాగు చేయక త్వరపడటకు సహాయం చేయండి. ప్రభువా, మీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ ఆజ్ఞల ద్వారా నాకు జ్ఞానమును కలుగజేయండి. ప్రభువా, శ్రమలో వేదనలో మీ ఆజ్ఞల ద్వారా నాకు సంతోషం కలుగజేయండి. ప్రభువా, మీ ఆజ్ఞలను నేను మర్చిపోకుండా సహాయం చేయండి. ప్రభువా, మీ ఆజ్ఞలను విడవకుండా సహాయం చేయండి. దేవుని శాసనములను గురించి దావీదు ప్రార్థించినట్లు నీవును ప్రార్థించుము. ప్రభువా, మీ శాసనములు నాకు ఇష్టకరములుగా ఉండటకు సహాయం చేయండి. ప్రభువా, మీ శాసనములు నాకు అతి ప్రియములుగా ఉండటకు సహాయం చేయండి. ప్రభువా, మీ శాసనములు నాకు హృదయానందకరములుగా ఉండటకు సహాయం చేయండి. ప్రభువా, మీ శాసనములు నాకు నిత్య స్వాస్థ్యమని భావించుటకు సహాయం చేయండి. ప్రభువా, సర్వ సంపదలు దొరికినట్లు మీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ శాసనములు నాకు సంతోషకరములుగా మరియు ఆలోచనకర్తలుగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానం కలగజేయండి. ప్రభువా, మీ శాసనములను నేను అనుసరించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీరు నియమించిన శాసనములను నేను అనుసరించినట్లు మీ కృపచేత నన్ను బ్రతికించండి. ప్రభువా, మీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షించండి. ప్రభువా, మీ శాసనములను బట్టి నేను ప్రవర్తించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ శాసనములను నేను ధ్యానించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ శాసనములను గైకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ శాసనములను నేను హత్తుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ శాసనములను నేను తలపోయుటకు సహాయం చేయండి. ప్రభువా, రాజుల ఎదుట సిగ్గుపడక మీ శాసనములను గురించి మాట్లాడటకు సహాయం చేయండి. ప్రభువా, మీ న్యాయ శాసనముల నుండి నేను తొలగిపోకుండా సహాయం చేయండి. దేవుని కట్టడలను గురించి దావీదు ప్రార్థించినట్లు నీవును ప్రార్థించుము. ప్రభువా, మీ కట్టడలను బట్టి నేను హర్షించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ కట్టడలను నాకు బోధించండి. ప్రభువా, మీ కట్టడలను నిత్యము నేను లక్ష్యం చేయుటకు సహాయం చేయండి. ప్రభువా,
మీ కట్టడలను ధ్యానించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తనను స్థిరపరచండి. ప్రభువా, మీ కట్టడలను నేను గైకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పించండి. ప్రభువా, మీ కట్టడలను నేను మర్చిపోకుండాటకు సహాయం చేయండి. ప్రభువా, మీ కట్టడలను మీరకుండా సహాయం చేయండి. దేవుని ఉపదేశములను గురించి దావీదు ప్రార్థించినట్లు నీవును ప్రార్థించుము. ప్రభువా, మీ ఉపదేశములు నాకు అధిక ప్రియములుగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ ఉపదేశమును నేను కోరుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ ఉపదేశములను నేను వెదుకునట్లు సహాయం చేయండి. ప్రభువా, మీ ఉపదేశం వలన నన్ను బ్రతికించండి. ప్రభువా, మీ ఉపదేశమును నాకు దయచేయండి. ప్రభువా, మీ ఉపదేశ మార్గములను నాకు బోధించండి. ప్రభువా, మీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ ఉపదేశములను నేను ధ్యానించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ ఉపదేశములను అనుసరించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ ఉపదేశముల వలన నాకు వివేకం కలుగజేయండి. ప్రభువా, మీ ఉపదేశములను నేను విడిచిపెట్టకుండా సహాయం చేయండి. ప్రభువా, మీ ఉపదేశముల నుండి నేను తొలగకుండా సహాయం చేయండి. ప్రభువా, మీ ఉపదేశములను నేను మరవకుండా సహాయం చేయండి. దేవుని న్యాయవిధులను గురించి దావీదు ప్రార్థించినట్లు నీవును ప్రార్థించుము. ప్రభువా, మీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగించండి. ప్రభువా, మీ న్యాయవిధులకు నేను భయపడటకు సహాయం చేయండి. ప్రభువా, మీ న్యాయవిధులను నాకు బోధించండి. ప్రభువా, మీ న్యాయవిధులను నేను నేర్చుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ న్యాయవిధులను నేను అనుసరించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ న్యాయవిధులను నేను నా ఎదుట పెట్టుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ న్యాయవిధులను జ్ఞాపకం చేసుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికించండి. ప్రభువా, న్యాయమైన మీ విధులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 మార్లు నేను మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ న్యాయవిధుల నుండి నేను తొలగిపోకుండానట్లు సహాయం చేయండి. పరిశుద్ధ బైబిల్లోని వాక్యములను ప్రార్థనగా చేయవచ్చును. వాక్యానుసారంగా ప్రార్థించుటను బట్టి నీ జీవితంలో దేవుని చిత్తమును నెరవేర్చవచ్చును. మరియు వాక్యానుసారంగా ప్రార్థించుట దేవునితో మన యొక్క సహవాసమును బలపరిచి అభివృద్ధిపరచును. ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు. ఈ పుస్తకమునందు ప్రార్థన అనగా ఏమిటి, ఎందుకు ప్రార్థించాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఎంతసేపు ప్రార్థించాలి అన్నటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి. మరియు ఆత్మ, ప్రాణం, శరీరమునకు సంబంధించిన ప్రార్థనలు, మన కన్నులకు, చెవులకు, నోటికి, పెదవులకు, నాలుకకు, చేతులకు, పాదములకు మరియు హృదయములకు, మనస్సునకు, ఆలోచనలకు సంబంధించిన ప్రార్థనలు, మరియు ఇటువంటి 300 వాక్యానుసారమైన ప్రార్థనలు ఈ పుస్తకంలో ఉన్నవి. 300 అనుదిన స్తుతియాగములు. ఈ పుస్తకమునందు స్తుతించుట అనగా ఏమిటి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట అనగా ఏమిటి, మహిమ చెల్లించుట అనగా ఏమిటి, ఇటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి. మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఎలాంటి వాడు కాదు. మన దేవుని యొద్ద ఉన్నవి మన దేవుని యొద్ద లేనివి, మన దేవుడు చేయగలిగినవి మన దేవుడు చేయలేనివి, ఇటువంటి 300 వాక్యానుసారమైన స్తుతియాగములు ఈ పుస్తకంలో ఉన్నవి. బైబిల్లోని జంతువులు మరియు పక్షులు ఈ పుస్తకమునందు దేవుని అపూర్వ సృష్టి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయములను, బైబిల్లోని 29 జంతువుల ద్వారా నేర్చుకోవలసిన పాఠములు బైబిల్ రెఫరెన్స్లతో సహా వివరించబడినది.
మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు. దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.